గుంటూరు రమేష్ హాస్పిటల్లో అబ్స్టెట్రిక్స్ వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. మహిళల్లో గుండె జబ్బులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకొని రమేష్ హాస్పిటల్ ఈ సేవలను పరిచయం చేసింది. ఈ సందర్భంగా అబ్స్టెట్రిక్ విభాగం కోసం కేటాయించిన వైద్యుల బృందం శనివారం మీడియాతో మాట్లాడింది. ప్రెస్ మీట్ కి కారణం ఏంటి అంటే కార్డియో ఆబ్స్ట్రిక్స్ అనే విభాగం రమేష్ హాస్పిటల్లో ఇనాగరేట్ చేస్తున్నాము. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యూస్ హార్ట్ టు కనెక్ట్ అనే థీమ్ అన్నమాట. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటి అంటే యూస్ హార్ట్ టు కనెక్ట్. ఇంటర్ డిపార్ట్మెంటల్ కనెక్షన్స్ ఈ కార్డియో ఆబ్స్ట్రిక్స్ అనే ఎంటిటీ బయటకు రావడానికి ప్రధాన కారణం ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి రమేష్ హాస్పిటల్లో ఆల్ వింగ్స్ అంటే కార్డియాలజీ ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ ఆబ్స్ట్రిక్స్ ఈ కేసెస్ ఎక్కువ చూడటం వల్ల డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటే హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేయాలి, కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్స్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద రెగ్యులర్లీ లిటరేచర్ చూస్తూ ఉంటే ఈ మధ్య వీఆర్ సీయింగ్ ఇన్ యుఎస్, ఆస్ట్రేలియా, అడ్వాన్స్డ్ స్టేట్స్ అన్నిట్లో కూడా లాట్ ఆఫ్ లిటరేచర్ ఈజ్ కమింగ్ అవుట్. ఎందుకు వస్తుంది ఇంతింత లిటరేచరు, అసలు హార్ట్ డిసీజ్, ప్రెగ్నెన్సీ అసలు ఎట్లా రిలేటెడ్, ఆర్ ది రిలేటెడ్ ఆర్ నాట్ అనేది సెర్చ్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది, దాని గురించి మేడం చాలా బాగా చెప్పగలుగుతారు, హార్ట్ మీద చాలా లోడ్ ఉంటుంది. బేబీ బ్లడ్ సర్క్యులేషను, మదర్ సర్క్యులేషను రెండు కలిసి మదర్ హార్ట్ మాత్రమే పంప్ చేయాలి. సో బ్లడ్ వాల్యూమ్స్ పంప్ చేయాల్సింది కానీ మదర్లో చాలా మార్పులు వస్తాయి. ఇలాంటి వాళ్ళకి మనం స్కోప్ ఎంత పెంచగలుగుతాము, ప్రెగ్నెంట్ అయ్యి మదర్ని సేఫ్గా డెలివరీ చేయాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది. సో ఇట్ ఆల్ నీడ్స్ ఎ టీమ్ వర్క్. సో ఈ కార్డియో ఆబ్స్ట్రిక్స్ టీంలో టీమ్ మెంబర్స్ కార్డియాలజిస్టు, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్స్, కార్డియక్ ఎనెస్థెటిస్ట్ అంటే డెలివరీ అప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా ఇచ్చినా కానీ లేదా సిజేరియన్ సెక్షన్ చేసేటప్పుడు సర్జరీ కావాలన్నా కానీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కార్డియక్ ఎనెస్థెటిస్ట్ ఉండాలి. సో ఇలాంటి అండ్ అట్ ద సేమ్ టైం నియోనేటాలజిస్ట్, వెరీ గుడ్ ట్రైన్డ్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బ్లీడింగ్ ఆర్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఈ టీమ్ అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే లెస్ రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేవి, డెలివరీ సేఫ్గా జరిగే పాసిబిలిటీస్ పెరుగుతాయి. కాబట్టి యాజ్ ఎ టీమ్ we thought it will be very useful for the public. Undu baita 35 years practice chesanu, akkada kante ee 6 years ikkada chesina practice lo nenu lots of cases chusanu. That is all because of the team work. Endukante ikkada under one roof cardiologist, anesthetist, pediatrist and interventional radiologist, these all will, if problem comes everybody will come and attend. That is the main thing. If you go to the private nursing homes, there you have to shift the patient oka chotu nunchi inko chotu kellali. ఇక్కడ మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ ఎంజాయిడ్ ద వర్క్ దీస్ 6 ఇయర్స్ రాదర్ దాన్ 35 ఇయర్స్ వాట్ ఐ డి ప్రైవేట్ ప్రాక్టీస్ అవుట్ సైడ్. సో ఏంటంటే అందరు వన్ రూఫ్లో ఉంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో వెరీ రేర్ కేసు మేము చేసాం. ఆ పేషెంట్ షీజ్ అమ్మాయికి డబల్ యూట్రస్, డబల్ సర్విక్స్, ఇంట్రావెజనల్ సెప్టమ్ కూడా ఉంది, అన్ని రెండు ఉన్నాయి. ఒక యూట్రస్లో కన్సీవ్ అయింది, మామూలుగానే వస్తూ ఉంది. సడన్లీ షీ డెవలప్డ్ హైపర్ టెన్షన్, ఎడిమా అండ్ ఆల్ సివియర్ హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోయింది. సో సీజర్ చేసి వాళ్ళకన్నీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సీజర్ చేశాము. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ద రికవరీ రూమ్, పేషెంట్ ఈజ్ బ్రెత్లెస్, సాచురేషన్స్ ఫాలింగ్ డౌన్ అని చెప్పి. బికాస్ మా హాస్పిటల్ కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ వెరీ ప్రౌడ్లీ వీ సేవ్డ్ ద పేషెంట్. అదే కనుక అదర్ హాస్పిటల్ అయితే దే వుడ్ నాట్ హ్యావ్ సేవ్. ఇమీడియట్లీ వీ కాల్ ద కార్డియాలజిస్ట్ హరిత, షీ కేమ్ అటెండెడ్, షీ డెవలప్డ్ పల్మన్ రేడిమా, లంగ్స్ అంతా నీరు వచ్చేసింది, సాచురేషన్స్ పడిపోయినాయి. సో
24 hours with the cardiologist, anesthetist, and we all attended the case. And she went off with the baby. Baby also, even though it is 32 weeks baby, she went smoothly. పెట్టడానికి గల కారణం ఏంటంటే మెటర్నల్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి వస్తారో వాళ్ళ 4% మందికి కార్డియాక్ డిసీజ్ ఉంటుంది. ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువైంది. అండ్ ఈ మెటర్నల్ కార్డియాక్ మార్బిడిటీ వల్ల మెటర్నల్ డెత్స్ కానీ నియోనటల్ డెత్స్ కానీ నియోనటల్ మార్బిడిటీ కానీ చాలా ఇప్పుడు మోస్ట్ లీడింగ్ కాజ్ అదే అయింది. మదర్కి ఈ కార్డియాక్ ప్రాబ్లం ఉండటం వల్ల బిడ్డల్లో ప్రాబ్లం రావటం, మదర్ చనిపోవటం ఇలాంటివి మోస్ట్ కామన్ కాజ్ అయింది. ప్లస్ అది కాకుండా కార్డియాక్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయనంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు మదర్కి, చిన్నప్పుడే వచ్చి ఉండొచ్చు, లేకపోతే కంజనైటల్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళు పెద్ద అయ్యాక ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మల్టీడిసిప్లినరీ యూనిట్ ఉండాలన్నమాట. అందులో కార్డియాలజిస్టు, ఎనెస్థిస్టు, ఆబ్స్ట్రిషన్, ఇంటెన్సివిస్టు అందరూ కలిపి ఒక యూనిట్లో, ఒక నర్సింగ్ యూనిట్ అందరూ కలిపి ఒక యూనిట్ లాగా ఉండి మన సర్వీస్ ఇవ్వగలిగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ కార్డియాక్ పేషెంట్స్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ముందే డయాగ్నోస్ చేయగలగాలి. అందరికంటే ముందు మనం కార్డియాక్ వల్ల ప్రాబ్లం వస్తాయని డయాగ్నోస్ చేయాలి. ప్లానింగ్ ఉండాలి. ఈ యూనిట్ అందరూ కలిసి డిస్కస్ చేసి ఒక ప్లానింగ్ ఉండాలి. పేషెంట్ ముందే అడ్మిట్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్ చేయాలి. ప్రెగ్నెన్సీ కార్డియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా లేదా అని డిసైడ్ చేయడానికి కూడా మనం కార్డియాలజిస్టు, ఆబ్స్ట్రిషన్ అందరూ కలిసి డిస్కస్ చేయాలి. సో కొన్ని ఉంటాయి, పల్మనరీ హైపర్ టెన్షన్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఉన్నవాళ్ళు అసలు ప్రెగ్నెన్సీకి వెళ్ళడానికే వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా అబార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్ని అడ్వైస్ తీసుకోవడానికి కానీ ఈ యూనిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఓవరాల్గా మా ఎయిమ్ ఏంటంటే ఈ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ వల్ల ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న మదర్స్ని నియోనేటల్ బేబీ బర్త్ అయిన తర్వాత బేబీని ట్రీట్ చేయడానికి ఒక యూనిట్ లాగా ఫామ్ అయ్యి పర్ఫెక్ట్గా చేద్దాం అనేది ఒక ముఖ్య ఉద్దేశం.